మన గౌరవ అతిథి ఎమినెంట్ స్కాలర్ డాక్టర్ గన్నామరాజు గిరిజా మనోహర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనము మన వ్యవసాయము మనం చేసేటువంటి ఆ వ్యవసాయం వల్ల వచ్చినటువంటి శ్రమను ఏ విధంగా మనం ప్రపంచానికి అందిస్తున్నాము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శనంతో పనిచేస్తున్నటువంటి మాన్య మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈనాటి అసలు మనం అందరం ఇక్కడ ఏకత్రితం కావడానికి మూలమైనటువంటి ఒక అపురూపమైన రచనను అందించిన స్వరం మారింది. ఇంతకుముందు మా మిత్రుడు యాకూబు అన్నాడు, మన గురువుగారు రాశారు కదా, తరం మారింది స్వరం మారింది అని. ఆచార్య నారాయణ రెడ్డి గారు మాకంతా గురువుగారు కనుక వారు రాసిన ఆ స్వరం మారింది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అట్లాంటి ఈ పుస్తకాన్ని అందించినటువంటి ఆచార్య కట్టా నరసింహారెడ్డి గారు మొట్టమొదలు మనకు మార్గదర్శనం చేస్తూ మాట్లాడినటువంటి పెద్దలు మాన్యులు. ఇంతకుముందు మా రామచంద్రమౌళి గారు చెప్పినట్టు మా వరంగల్కు ఒక ప్రత్యేక ముఖచిత్రమైనటువంటి నవల అనగానే ఒక ముఖచిత్రంగా ఉన్నటువంటి మాన్యులు ఆత్మీయులు డాక్టర్ అంపశే నవీన్ గారు నిరంతరం అక్షరంలోనే జీవిస్తూ ఆయన వృత్తి వేరు. ఇంతకుముందు నరసింహారెడ్డి గారు అన్నట్టు వారి వృత్తి రామచంద్రమౌళి గారి వృత్తి ఒకటే, కానీ ప్రవృత్తి అక్షరం. అక్షరం శాశ్వతమైంది కనుక దాని వెంటనే ప్రయాణం చేయాలని నిరంతరం తపిస్తూ ఉండేటువంటి మిత్రులు రామచంద్రమౌళి గారు. తెలంగాణ సారస్వత పరిషత్తుకు కొత్త మార్గాలను చూపిస్తున్నటువంటి ఆత్మీయులు డాక్టర్ జొరు చెన్నయ్య గారు. ఈనాటి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నటువంటి కవిమిత్రుడు, ముఖ్యంగా కవులందరినీ ఒక చోటికి చేర్చేటువంటి ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని తీసుకుంటున్నటువంటి ఆత్మీయ మిత్రుడు కవి యాకూబ్ గారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కవయిత్రి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు, తెలంగాణ భాష అంటే ఏమిటి అని రుచి చూపించినటువంటి మంత్రి శ్రీదేవి గారికి, ఇంకా వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. సాధారణంగా మొట్టమొదలే నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ సాంకేతిక విద్యకు సంబంధించిన వాళ్లకు సాహిత్యాన్ని మరొకసారి పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సాధారణంగా వృత్తి విద్య అనేది సమాజానికి సంబంధించినటువంటి ఔన్నత్యానికి సంబంధించినటువంటి మార్గాన్ని చూపుతూ మానవుల్ని మరింత ముందుకు వెళ్ళేటువంటి ఒక మార్గం చూపేది వృత్తి విద్య. కానీ ఈ మానవులకు కావలసినటువంటి మానసిక పరిణతిని ఆత్మశక్తిని ఇచ్చేది అక్షరం. ఆ అక్షరము ఈ సాంకేతికతకు జోడైతే ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఎందుకంటే మానవ నాగరికత ఇవాళ ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు, మనిషి ఎంత దూరం వెళ్ళిపోతున్నాడో మనందరికీ తెలుసు, ఎక్కడ ఖగోళ రహస్యాలన్నీ ఛేదిస్తున్నాడు. ఇదంతా సాంకేతిక విజయమే, కానీ దానికి దీటుగా ఇవాళ మానవత్వం పోయింది. ఇంతకుముందు మిత్రులు రామచంద్రమౌళి గారు చెప్పారు, స్వేచ్ఛ పెరిగి పెరిగి సమాజంలో ఎవడికి ఎవడు మిత్రుడో ఎవడు శత్రువో మనిషిని మనిషి చూసి భయపడుతున్నాడు, దేశాలను దేశం చూసి భయపడుతూ ఉంది, ప్రపంచంలో ఎవరి మీద ఎవరు ఏ విధమైన క్రౌర్యాన్ని ప్రదర్శిస్తారో తెలియదు. ఈ కవిత్వ సంకలనంలోనే ఒక మాట వాడారు, ఘనీభవించిన క్రౌర్యం అన్నారు నరసింహారెడ్డి గారు. అంటే గడ్డగట్టుకుపోయింది, ఎప్పుడు ఎవడు ఎవడిని. ఇంతకుముందు రామచంద్రమౌళి గారి కథను గురించి చెప్తూ మనకు వెన్ను వేరే వాడికి చూపకుండా జాగ్రత్తగా ఉండాలి అనే మాట ఎందుకు వచ్చింది అంటే ఈ ఘనీభవించిన క్రౌర్యం వచ్చింది. అట్లాంటి సందర్భంలో మనిషిని మనిషిగా నిలబెట్టగలిగే శక్తి అక్షరానికి కవిత్వానికి ఉంది. అక్షరానికి ఉంది కాబట్టే కథలు నవలలు సాహిత్య సృష్టి, దాని పేరే హితము చేసేది సాహిత్యం అని, మంచిని చేసేది అని. ఏం చదివితే ఏం మంచి చేస్తుందని కాదు, మనిషి అంతరంగం మారినప్పుడు అంటే మనిషి తాను పుట్టి మనిషిగా బ్రతకాలి. అప్పుడప్పుడు మనం ఎవరైనా తిట్టేటప్పుడు నువ్వు అసలు మనిషివేనా అంటాం,
అంటే వాడు మనిషే, మన ఎదురుగానే ఉంటాడు. కానీ మనం అనడం కారణం ఏంటంటే వాడిలో మానవత్వం లోపించింది అని. అట్లాంటి మానవత్వాన్ని తట్టి లేపగలిగిన శక్తి అక్షరానికి, కవిత్వానికి ఉంది. ఇవాళ ఈ కవిత్వ సంపుటిని గురించి నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే ఇక లోతులకు వెళ్ళే కొద్దీ మళ్ళీ క్లాస్ అవుతుంది. ఈ చివరి ఉపన్యాసకులం కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి 35 కవితలు ఉన్నాయని పెద్దలు చెప్పారు. ఈ 35 కవితల్లో చూపుండి ఏం లాభం అనే ఒక సందేశాత్మకమైన కవిత నుండి ప్రారంభమైంది. అంటే మనం అప్పుడప్పుడు ఎవడైనా ఏమైనా పొగరుగా ప్రవర్తిస్తే కళ్ళు కనబడుతున్నాయా అంటాం. కళ్ళు కనబడుతుంటాయి వాడికి, మనకు వాడికి కళ్ళు కనబడుతుంటాయని మనకు కనబడుతుంటాయి, అయినా నీ కళ్ళు కనబడట్లేదా అంటాం. అంటే ఏమిటి, వాడిలో ఉన్నటువంటి గర్వం అనేది మనిషి నుండి మానవత్వాన్ని దూరం చేసింది. అందుకని చూపుండి ఏం లాభం అని ఎత్తుకోవడంలోనే మనసు గుడ్డిదైనప్పుడు, మమతల సూత్రం తెగిపోయినప్పుడు, ఇది మనిషికి కావాల్సింది. మనిషిని మనిషిని కలిపేది మమత, మనిషిని మనిషిని కలిపేది ప్రేమ, మనిషిని మనిషిని కలిపేది మానవత్వం. అది గుడ్డిదైనప్పుడు, మానవత్వం మసకబారుతున్నప్పుడు అన్నాడు. ఇవాళ కనిపిస్తున్నటువంటి ప్రపంచ దృశ్యమంతా కూడా ఏ దేశాన్ని చూసి ఇంకో దేశం ఎందుకు భయపడుతుంది, వాడు ఆటం బాంబు వేస్తాడు అంటే సాంకేతికత వినాశనానికి దారితీస్తుంది తప్ప మనుషుల మధ్య ఐకమత్యానికి, మానవత్వ ప్రేరణకు అది పనిచేయడం లేదు. ఇది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి, ప్రతివాడు తెలుసుకుంటున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి దాని ఫలితాలను, అంటే ఏదో ఒక రకంగా వాడితో పోట్లాట, వీడితో పోట్లాట, అక్కడ కొట్లాటలు, ఇక్కడ కొట్లాటలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత భయంకరమైనటువంటి అనాగరికమైన ప్రపంచం చూడడానికి నాగరికంగా బయటికి కనిపిస్తుంది, కానీ అంతరంగంలో అనాగరికం ఉంది. ఆ అనాగరికం పోగొట్టేది కవిత్వము లేదా సాహిత్యము. అందుకని సాంకేతికతకు సాహిత్యం తోడు కావాలి, అయినప్పుడే సమాజంలో ఒక గొప్ప మార్పుకు అది నాంది పలుకుతుంది. అందుకని చూపుండి ఏం లాభమని మొదలుకొని రాళ్ల మౌన ఘోష వరకు 35 కవితలు అందించారు. ఈ రాళ్ల మౌన ఘోష అనేది దీర్ఘ కవిత అన్నారు. ఇది ఒక ఆధునిక కవిత్వంలో వచ్చిన సంప్రదాయం, దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం సమయం కాదు. అది చాలా పెద్ద విశేషాలతో కూడినటువంటి అంశం. రాళ్ళు మనం రోజు చూస్తుంటాం, ఎవడైనా కఠినంగా ప్రవర్తిస్తే నీకు మనిషివా రాయివా అంటాం. ఏమిటి రాయి అంటే, రాయికి చలనం లేదు, రాయికి గుండె లేదు, రాతి గుండె అంటుంటాం. కానీ ఇక్కడ కవి చూడండి ఎంత విచిత్రమో, రాతికి గుండె ఉంది అని కవి భావించినప్పుడు, ఇంతకుముందు చెన్నయ్య గారు చెప్పారు అమరశిల్పి చక్కనతో గురువుగారు నారాయణ రెడ్డి గారు రాసిన పాట, అంటే రాయికి ఒకవేళ గుండె ఉంటే, అంటే మనుషుల గుండె రాతి కంటే కఠినంగా ఉంది. దాన్ని చాలా గొప్పగా దీర్ఘ కవిత అని ఎందుకు రాశారంటే, రాయిలో వచ్చినటువంటి అనేక మార్పులు. ఒక కవి అన్నాడు, వెంకటేశ్వరుడిల విగ్రహం ముగమారి సిరుల నిచ్చుట నీదు చేతి చలువ. అంటే రాయి లేకపోతే వెంకటేశ్వరుడు లేడు. కుడుముల వెంకయ్య ఒడికపు శిల్పమై అభయమిచ్చుట నీదు హస్తముద్ర. మనం ఏ దేవుణ్ణి చూసినా రాయే, అంటే రాయి లేకపోతే దేవుడే లేడు. ఇంతకుముందు నవీన్ గారు చెప్పారు, ప్రపంచంలో బుద్ధుడు అనేటువంటి వాడు వచ్చిన తర్వాత అదొక్క మతంలోనే దేవుడు అనే మాట వినిపించదు అని. కానీ మనిషి ఎంత చమత్కారి అంటే, ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకి బుద్ధుడు. ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి. ట్యాంకు బండిలో పెద్ద విగ్రహమే పెట్టి పడేశారు. అంటే మనకు స్ఫూర్తినిచ్చేది వాళ్ళు చెప్పిన ధార్మిక విషయాలు కాదు. వాడి విగ్రహం చూసి స్ఫూర్తి వస్తుందేమో అనుకుంటాం. అంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించే తత్వం మనిషిలో వచ్చేసింది. అట్లాంటి రాయిని ఒక కవి అన్నాడు, శిల్పి చేతిలో రాయి ఎందుకు, శిల్పి ఎప్పుడు రాయంబడి ఎందుకుంటాడు అంటే, కుటిల మనుజుల కన్నను కటికరాళ్లే మనసును అర్థముగా వించుకొన సమర్థములని రుజువులు మా ముందు నిలిపినావు. అంటే
ఈ మనుషులు అర్థం చేసుకోలేరు, రాళ్ళే అర్థం చేసుకుంటాయి అనుకుని పాపం శిల్పి ఎప్పుడు రాళ్ళెంబడే ఉంటాడట. అవి అందుకనే అంత అందమైన విగ్రహాలు దేవుడైనాయనట. అట్లాంటి రాళ్ల మౌన ఘోషను చాలా విపులంగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క పద్ధతిలో చెప్తూ వచ్చినటువంటి శ్రమ జీవనాన్ని, అంటే మానవుడికి శ్రమ లేకపోతే, శేషేంద్ర శర్మ గారు ఒక మాట అన్నారు, నేనొక చెమట బిందువును, కండల కొండలలో ఉదయించిన లోకబంధువును అన్నాడు. అంటే శ్రమ లేకపోతే సూర్యుడు లేడు, అంటే వెలుగు లేదు, చైతన్యం లేదు. కాబట్టి శ్రమకు సంబంధించిన అనేక అద్భుతమైనటువంటి అభివ్యక్తి అంటాం, పొయెటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు మామూలుగా దీన్ని. అట్లాంటి పొయెటిక్ ఎక్స్ప్రెషన్స్తో ఒక అపురూపమైనటువంటి పుస్తకాన్ని అందించినటువంటి డాక్టర్ కట్టా నరసింహారెడ్డి గారిని మరొకసారి అభినందిస్తూ